Welcome to Iframes Media Sports Updates. Gujarat Titans ఆటగాడు Vijay Shankar మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. పరుగులు చేయలేక నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం రెండు పరుగులే చేసి కుల్దీప్ సెన్ బౌలింగ్ లో నిర్లక్ష్యంగా ఆడి వికెట్ కీపర్ సంజు సంసన్ కు దొరికిపోయాడు. తన పేలవ ఆట తీరుతో Vijay Shankar టీం కు భారంగా మారాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా Vijay Shankar పై నెటిజన్లు మండిపడుతున్నారు. అలాగే Vijay Shankar ను మెగా వేలంలో తిరిగి కొనుగోలు చేయకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి పని చేస్తుందంటున్నారు. గత సీజన్లో Vijay Shankar సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే పెద్దగా రాణించకపోవడంతో అతడిని సన్ రైజర్స్ వేలంలోకి వదిలేసింది. దీంతో వేలంలో 1,40,00,000 రూపాయలకు గుజరాత్ టైటన్స్ కొనుగోలు చేసింది. అలాగే తుది జట్టులో ఆల్రౌండర్ కోటాలో కీలక స్థానం కల్పించింది. ప్రతి మ్యాచ్లో కీలకమైన మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపుతుంది. కానీ Vijay Shankar మాత్రం అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నాడు. అట్లర్ పఫ్ ఆట తీరుతో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. మొదటి రెండు మ్యాచ్ల్లో 4, 13 పరుగులే చేశాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లో తుది జట్టులో ఆడలేదు. ఇక తాజాగా రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో బరిలోకి దిగాడు. ఈసారి కూడా రెండు పరుగులకే అవుట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇంకేముంది, Vijay Shankar పై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో Vijay Shankar పరుగులు చేయవు, వికెట్లు తీయవు, మళ్ళీ ఆల్రౌండర్ అంటవని నెటిజన్లు రాసుకొస్తున్నారు.